ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నమ్మిన బంటు నాయకుని పట్ల వెలకట్టలేని విధేయత సమన్వయంలో సమర్థత జగన్ ఆదేశాల అమలులో దక్షత కష్టమైన నష్టమైన జగన్ వెంటే నడిచే విశ్వసనీయత ఇవన్నీ కలగలసిన వ్యక్తే తలసిల రఘురామ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆత్మీయుల్లో ఒకరు అందుకే ఇప్పుడు సీఎం జగన్ చట్టసభలకు ఎంపిక చేశారు శాసనమండలి సభ్యునిగా తలసిల రఘురామ్ ని నిర్ణయించారు కృష్ణా జిల్లా స్థానిక సంస్థల నుండి శాసనమండలి సభ్యునిగా తలసిల రఘురామ్ శాసనమండలిలో అడుగుపెట్టనున్నారు సీఎం వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రత్యేక కారణం లేకపోలేదు వైఎస్ జగన్ పార్టీ పెట్టిన తొలి రోజు నుండి రఘురామ్ జగన్ వెంటే నడిచారు పార్టీ పెట్టినప్పటి నుండి పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు రఘురామే నిర్వహించారు వైఎస్ఆర్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపుల నేపథ్యంలో తన తండ్రి ఆశయ సాధన కోసం వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పటి నుండి ఆయనతోనే ప్రయాణించారు తన మిత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి లేళ్ల అప్పిరెడ్డితో కలిసి జగన్ నాయకత్వం వెంట నడిచారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు జగన్ ఆదేశాన్ని అమలు చేయడమే రఘురామ్ అజెండా సుదీర్ఘ కాలం కృష్ణా జిల్లా రాజకీయాల్లో పనిచేసిన అనుభవం రఘురామ్కు ఉంది 1996 నుండి 2002 వరకు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుండి కీలకమైన పార్టీ బాధ్యతలను చేపట్టారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్గా తలసిల రఘురామ్ పనిచేశారు పనిచేయడమే కాని ఏనాడు పదవి కోరుకోలేదు తనకి జగనన్నతో ఉండడమే ఇష్టమని భావించారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పైబడిన ఏనాడు తను పదవిని అడగలేదు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ బాధ్యత నిర్వర్తించారో ముఖ్యమంత్రి అయ్యాక కూడా అవే బాధ్యతలు నిర్వర్తించారు ఆ విధేయత విశ్వసనీయతను గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు తన తలసిల రఘురామ్ ని శాసనమండలికి పంపాలని అభీష్టించారు సీఎం జగన్ నిర్ణయంతో తలసిల రఘురామ్ శాసనమండలిలో అడుగుపెట్టనున్నారు